పవన్ కళ్యాణ్ లాగా చంద్రబాబు కోసం పూటక మాట రోజుకొక వేషం రోజుకొక పార్టీలు మార్చేటువంటి తోతాపురి రాజకీయ నాయకుడు కాదు ఏ తర్వాత ఈ ఐదు రోజుల పవన్ కళ్యాణ్ యాత్రలో ఏంట అని తెరిపార మనకు పరిశీ పరిశీలిస్తే భారతీయ జనతా పార్టీ కంటే కూడా నాకు చంద్రబాబే ముఖ్యం మా అన్నయ్య కంటే కూడా చంద్రబాబే నాకు ముఖ్యం అనేటువంటిది అతను తేట తెల్లం చేశాడు అతను మాట్లాడతాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డినే ఎదురిచ్చాను నువ్వెంత జగన్ అంటాడు ఓరుని యాచాలు మామూలుగా అసలు నువ్వు ఏమన్నా మామూలు కలగన్నావా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని ఎదిరించావని ఎప్పుడు ఎదిరిచ్చావు రాజశేఖర రెడ్డి గారు మీరు పార్టీ పెట్టింది ఎప్పుడు ప్రజారాజ్యం పార్టీ మీ అన్నయ్య గారు రెండు వేల ఏడులోనో ఎనిమిదిలోనో ఎనిమిదిలోనో తొమ్మిది ఎనిమిదిలో పెట్టినట్టున్నారు మీ అన్నయ్య గారు రెండు వేల ఎనిమిదిలో పెట్టినట్టున్నారు రెండు వేల ఎనిమిదిలో పార్టీ పెట్టిన తర్వాత మీరు యువరాజ్యం అధ్యక్షుడు అయినట్టున్నారు యువరాజ్యం అధ్యక్షుడైతే అధ్యక్షుడైనప్పుడు అసలు మామూలుగా రాజశేఖర రెడ్డి గారి మీద నువ్వు పోరాటం అని మీ అన్నయ్య గారి కన్నా తెలుసా చిరంజీవి గారికి పార్టీ అధ్యక్షుడు కదా ఆయనకన్నా తెలుసా ఎవరికన్నా తెలుసా అసలు ఏంటి పోరాటం చేశావు ఎక్కడ పోరాటం చేశావంటే కనపడదు సొల్లు కబుర్లు మాత్రం మిగుల్తాయి రాజశేఖర రెడ్డి మీద పోరాటం చేసావంటే జన సినిమాన ఏంటి ఇదంతా ఇష్టం చాలా రాసుకుంటాకి కొన్ని చిరంజీవి గారి దగ్గర సర్టిఫికేట్ పట్రా పోని మా తమ్ముడు రాజశేఖర రెడ్డి గారి మీద బాగా ఇరగదీసి పోరాటం చేశాడు నేను చేయలేకపోయానని చెప్పిన సర్టిఫికేట్ పట్రా జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవాకులు వచ్చి అవాకులు పేళ్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అంటే కొల్లేరులో నడిపిస్తా అంట రేపు ఈయన ప్రభుత్వం వచ్చాక అంటే కొల్లేరంతా ఎండిపోద్ది ఎట్లా చంద్రబాబు నాయుడు నీ పేరు చెప్తే అసలు వర్షాలు ఉండవు ఈ రాష్ట్రంలో మొత్తం అంతా ఎడారైపోద్ది ఎడారైపోద్దని చెప్పినదా కొల్లేరులో నడిపిస్తామండి